టీడీపీలో చేరికల జోష్ నెలకొంది. చంద్రబాబు సమక్షంలో కుప్పం వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. అలాగే శ్రీకాళహస్తికి చెందిన ముగ్గురు జడ్పీటీసీలు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరికల జోష్ నెలకొంది. చంద్రబాబు సమక్షంలో కుప్పంలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. అలాగే శ్రీకాళహస్తికి చెందిన ముగ్గురు జడ్పీటీసీలు కూడా టీడీపీలో చేరారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, టీడీపీలోకి కూడా పెద్ద ఎత్తున వలసలు కనిపిస్తూ ఉన్నాయి. పర్టికులర్గా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే అధికార పార్టీకి షాక్ తగిలినట్టు చెప్పాలి. టీడీపీ నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గం నుంచి కూడా పలువురు వైసీపీకి చెందిన కీలక నేతలు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. వారు కూడా పార్టీలో చేరటం లాంఛనంగా కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే మరో కీలక నియోజకవర్గంగా ఉన్న శ్రీకాళహస్తి నుంచి కూడా అధికార పార్టీకి చెందిన ముగ్గురు జిల్లా జడ్పీటీసీ సభ్యులు కూడా ఈరోజు వైసీపీని వీడి టీడీపీలో చేరబోతున్నారు. చంద్రబాబు సమక్షంలో కూడా వారు చేరే కూడా రంగం సిద్ధమైంది. టీడీపీ స్థానిక ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి నేతృత్వంలో కూడా వారందరూ కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. వీరితో పాటు ఒక మున్సిపల్ కౌన్సిలర్, మాజీ జడ్పీ మెంబర్తో పాటు ఇంకా పలువురు కీలక నేతలు కూడా శ్రీకాళహస్తి నుంచి కూడా ఏదైతే చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అయితే ఉమ్మడి రాయలసీమ జిల్లాలో అదేవిధంగా కోస్తా జిల్లాల్లో కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వలసలు పెరుగుతాయనే భావన టీడీపీ నేతల్లో కనిపిస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు ఉదయం పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూడా అధికార పార్టీ నుంచి చాలామంది నేతలు రావడానికి సుముఖత చూపిస్తున్నారు. వారిలో సమర్థులు పనికొచ్చే వారిని మాత్రమే తీసుకుందామంటూ కూడా నేతలకు చెప్పిన పరిస్థితి. అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితం ఎవరైతే ఉన్నారో శ్రీకాళహస్తి, అదేవిధంగా కుప్పానికి సంబంధించినటువంటి వైసీపీ నేతలు అధికార పార్టీని వీడి టీడీపీలో చేరడానికి కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. వారందరూ కూడా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే అధికారికంగా వారందరూ కూడా టీడీపీ గూటికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపు శ్రీకాళహస్తిలో స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డికి గట్టి షాక్ అని చెప్పాలి. అక్కడ ఆయన అధికార పార్టీలో కీలక నేతగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. కొంత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా మసూదన్ రెడ్డికి ప్రాధాన్యత ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో కూడా మధుసూదన్ రెడ్డి మళ్ళీ తిరిగి పోటీ చేసే అంశం కూడా దాదాపు ఖరారైన పరిస్థితి ఉంది. కానీ అధికార పార్టీకి ఇలాంటి తరుణంలో శ్రీకాళహస్తిలో ముగ్గురు జడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు కూడా టీడీపీ గూటికి రావడం అనేది కొంత శ్రీకాళహస్తిలో అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఇది బియ్యప్ప మసూదన్ రెడ్డికి కొంత ప్రతికూలంగా మారే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రాబోయే రోజుల్లో మరికొందరు కీలక నేతలు కూడా టీడీపీలో రావడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. వారందరిలో మంచి వారిని మాత్రమే తీసుకుంటామంటూ కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. చంద్రబాబు సమక్షంలో వారు చేరిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అటు రాయలసీమ జిల్లాలు, కోస్తా జిల్లాల్లో కూడా ఇక రాబోయే వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున వలసలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఇద్దరు కీలక నేతలు, అదేవిధంగా ఒంగోలుకు సంబంధించిన మరో కీలక నేత కూడా వైసీపీకి రాజీనామా చేసి రాబోయే వారం రోజుల్లోనే టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరిలో వేమిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇంకా అనేక మంది నేతల పేర్లు కూడా ప్రముఖంగా అయితే వినిపిస్తూ ఉన్నాయి. చాలామంది కూడా ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకుంటూ కూడా తమ అభ్యర్థులను కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలంటే కొందరు నేతలు విజ్ఞప్తి చేసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద చూస్తే టీడీపీలో వలసల జోష్ అయితే కనిపిస్తూ ఉంది. అధికార పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు అయితే ఆ పార్టీని వీడి టీడీపీ గుడికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు కూడా మనకు పరిస్థితి చూస్తే కనిపిస్తూ ఉంది. శ్రావంతి, రైట్, థ్యాంక్ యూ అనిల్.
ఉందా.